అందుకో సామాన్యం. దబ్బకాయ అనేది ఏంటి? దబ్బకాయ నిమ్మకాయ. నిమ్మకాయ జాతి. నిమ్మకాయ ఏమంటారు ఇంగ్లీష్ లో? లెమన్. కాదు, లైమ్. ఇండియాలో ఉండేది నిమ్మకాయ, చిన్నది లైమ్. అమెరికాలో ఉండేది పెద్దది నిమ్మకాయ, లెమన్. బిగ్ లెమన్ ఉంటుంది చూడు, అది దబ్బకాయ. తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా కూడా ఉంటుంది ఆ లెమన్. ఒప్పాసకాయని పరాన్ దబ్బకాయ అంటారు. పరాన్ దబ్బకాయతో మనం ఈ రోజు ఒక అద్భుతమైన కుర్మా చేసుకుంటున్నాం. ఈ పలావ్ కి కాంబినేషన్ దబ్బకాయ. ముందు డ్రై ఫ్రై చేద్దాం. అప్పుడు వేపుడు ముగ్గుడు వచ్చి పోయి మీద నిమ్మకాయని దొబ్బకాయ అంటారు, కానీ దీని వరల్లో దొబ్బకాయ అంటారా? కొన్ని ప్రాంతాల్లో ఉన్న పదం అది. పోయి వెలిగించు. లెమన్, లైమ్, ఇన్ని రకాలు ఉన్నాయా? లైమ్ అంటే చిన్నది, లెమన్ అంటే కొంచెం పెద్దది. మన దేశంలో ఉండేది లైమ్ చిన్నది, లెమన్ అనేది కొంచెం పెద్దది. విదేశాల్లో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, దేశాల్లో. అయ్యో బాబు, ఇన్ని రోజులు ఎవరు చెప్పలేరు విషయాలు బాబు. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మొదట వేసాము. డ్రై ఫ్రై చేస్తాం. దీన్ని తర్వాత నువ్వు చక్కగా రుబ్బుకుని చక్కగా చట్నీలాగా చేసుకుని రావు. డ్రై ఫ్రైని పేస్ట్ చేయాలి, పొడి చేస్తారు కదా. అంతే, నీళ్ళు వేస్తే పేస్ట్ చేయండి. ఇవన్నీ బాగా తెలుసు, ఏదైనా సమస్య వస్తేనే తీర్చడం తెలియదు. డబ్బు, ప్రేమ, డబ్బుతో ముడిపడిన గట్టు, గట్ల పంచాయతీ. ధర్మరాజు తీర్చలేకపోయాడురా. ఈ భూమి మీద ధర్మరాజు కన్నా గొప్పవాడు ఉంటున్నాడు. కృష్ణుడు ఉన్నాడు, తీర్చలేకపోయాడురా. ఎంత తెలివైన వాడు కృష్ణుడు. ఎండు కబ్బరేసి ధనియాలు, జీలకర్ర, సోంపు, కలుపు, అంతంత గొప్పవాడే తీర్చలేకపోయారు. బాబాయ్ అంటారా, ఇలాంటి పంచాయతీలు నా ముందు ఉంటాయి. ఏదో చిన్న చిన్న ఉన్నాయనుకో, చెప్పు తీర్చేస్తాను. ఇది ఎంతసేపు ఇదని చెప్పు. అయిపోయింది ఒక అర నిమిషం. నువ్వులు, గసగసాలు, జీడిపప్పు పక్కన పెట్టి పెట్టేయి. పెట్టేస్తున్నా. దీన్ని గిన్నె ఎక్కించు. పలావ్ పోయి కట్టే. తామరతులు, డబల్ బీన్స్, పలావ్ అయిపోయింది. నూనె ఒక 5 చెంచాలి. 5 చెంచాలండి. ఉల్లిపాయ, ఉల్లిపాయల ఉప్పు అందుకో. చూపట్టు చూపట్టు అందులో కన్నా కాదు. పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, తక్కాలి అనగా టమాటా, పరాన్ దబ్బకాయ అనగా పచ్చి బొప్పాసుకాయ వేయి. పచ్చి బఠానీ ఏంటివి, కారం చిన్న మూత పెట్టి కాసేపు మగ్గించు. ఈ లోపల ఇవన్నీ కొంచెం క్లీన్ చేయి. పెట్టేసి మూత పెట్టి ఎంతసేపు మగ్గేయాలా? కొంచెం సేపు మగ్గేయాలి. ఈ లోపల నువ్వు తీసుకెళ్లి ఈ మసాలా దినుసులు అన్నింటిని మంచిగా పేస్ట్ చేసుకుంటా. ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, జీడిపప్పు వెళ్ళి మంచిగా పేస్ట్ చేసుకుంటా. అంటే వాళ్ళు ఆపిరు. మాడిపోతుంటే నువ్వే ఆపినావా? గంటలు గంటలు చేస్తే ఏమవుతుంది మరి? మధ్యలో చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఈ బాబాయ్ చెప్ప. అవసరం లేదులే, నువ్వు బాగా తీర్చినావు కానీ ఏం అవసరం లేదు. నీకు చెప్పాల్సిన అవసరం. ఎనీ ప్రాబ్లం అవసరం లేదు అన్నగా. మసాలా పేస్ట్, నీళ్ళు, నీళ్ళేసాం కదా, ఒక్క 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. నేను ఒకసారి ముద్ది చూడాలా? చూడు, ఇది కూడా దగ్గరికైనట్టు అనిపిస్తుంది. నూనె బయటకు వస్తుంది, కొంచెం నీళ్ళు వేసి ఉడికిస్తే అయిపోతుంది. మగ్గు పోసేస్తా. ఒక్క ఉడికొస్తే అయిపోయినట్టు. మూత తీశాను. ఓ, ఉడికిపోయింది. కలుపు ఒకసారి. గుంటగట్టు తీసుకో, కాడగిన్నె తీసుకో, పోయి కట్టేస్తున్నాను.
పరాం దబ్బకాయ రెండు వంటలు సిద్ధం. ముందుగా ప్యాన్ పెట్టుకొని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, సోంపు, నువ్వులు, గసగసాలు, జీడిపప్పు వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 5 చెంచాల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, తరిగిన వెల్లుల్లి, పరాం దొబ్బకాయ ముక్కలు, పచ్చి బఠానీ, కారం వేసి కాసేపు మగ్గించి ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కాస్త నీళ్లు కలిపి 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన పరాం దొబ్బకాయ కుర్మా రెడీ.